2014 సంవత్సరంలో డబ్బింగ్ సినిమాలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక మంచి సినిమాల్ని మూడు సెలెక్ట్ చేసుకుని ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఒక సినిమా, మార్చి నెలలో ఒక సినిమా, ఏప్రిల్ నెలలో ఒక సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు నేను ఇండస్ట్రీలో 10 సంవత్సరాల నుంచి ఉన్నా లేని గుర్తింపు ఈ మూడు సినిమాలతో ఎంతో వచ్చింది. కారణం ఏమిటంటే ఒక సినిమా సక్సెస్ ఉంటే ఆ కిక్ వేరుగా ఉంటుంది. అంతకుముందు మనం తీసిన సినిమా విజయమో అపజయమో తెలియదు, కానీ నేను హ్యాపీగా ప్రొడ్యూసర్గా బాగున్నాను. కానీ ఒక సక్సెస్తో ఆ కిక్కు చాలా అద్భుతంగా ఉంది. దాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరూ కూడా ముఖ్యంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమాని ఈ నెల 20వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 15 రోజుల క్రితం ఈ సినిమా 20 రిలీజ్ అని చెప్పి మేము అనౌన్స్ చేయడం జరిగింది. కానీ 20వ తారీఖుకి ఆల్రెడీ ఇంకో 5 సినిమాల తర్వాత అనౌన్స్ చేశారు. ఎందుకంటే ప్రతి వారం 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ చిన్న సినిమాలు బతకడం అంటే ఎంతో కష్టం. అయినా సరే 20వ తేదీన అత్యధిక థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సార్, లెజెండ్ సినిమా రిలీజ్ అవ్వకముందు ఈ సినిమాని కొన్నా. సినిమా కొన్న తర్వాత వీరుడు ఒకడైన సినిమా ముందుగా రిలీజ్ చేయవలసిన పరిస్థితి వస్తే ఈ సినిమాను పక్కన పెట్టి ఆ సినిమా రిలీజ్ చేశాను. నా అదృష్టం, నాకు బాగుంది సెంటిమెంట్ అంటే కారణం ఏంటంటే ఈ సినిమా పక్కన పెట్టడం వల్లే సినిమా లెజెండ్ రిలీజ్ అయిన తర్వాత నా తర్వాత అది హిట్ అయింది. దాంట్లో జగపతి బాబు క్యారెక్టర్కి చాలా వాల్యుబుల్ పెరిగింది. అందువల్ల ఈవేళ నాకు జగపతిబాబు ప్లస్ అయ్యారు. అంటే మన స్టార్ ఉంటే ఇన్ని జరుగుతాయి. నాకు స్టార్ లేకపోతే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దును? అప్పుడు జగపతి బాబు గారికి సినిమా లెజెండ్ రిలీజ్ అవ్వలేదు. ఆయనకు మామూలుగా ఉన్న గుర్తింపు తప్ప ఈవేళ ఉన్న స్పెషల్ గుర్తింపు లేదు. ఆయన మహానటుడు. ఎందుకంటే ఆయనతో కూడా 2 సినిమాలు వర్క్ చేశాను నేను. భారీ బడ్జెట్ తెలుస్తూనే ఉంది. అలాగే తెలుగు ఆడియన్స్కి మన నేటివిటీకి పూర్తిగా కనెక్ట్ అయ్యేలాగే ఉంది. ఎందుకంటే ఫేసెస్ అన్నీ కూడా చాలా కామన్ ఫేసెస్ కదా. అండ్ ఆయన మంచి వ్యక్తి, బేసిక్గా నాకు మంచి మిత్రులు తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు. అందులో ఆయన ప్రస్తుతం రైజింగ్లో ఉన్నారు. ఖచ్చితంగా ఆయన తమ్ముందు తీసిన రెండింటి డబ్బింగ్ ఏవైతే చేశారో వాటికన్నా మరింత డబుల్ హిట్ కొడుతుందని గట్టిగా నమ్ముతున్నాను. బాగా సక్సెస్ అవ్వాలని, ఆయన నిర్మాతగా బాగా అభివృద్ధి చెందాలని కోరుతూ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. పరుగులో రేగిన దుమ్ము పాదముద్ర కాదు అంటారు. ఒక పాదముద్ర, ఒక ఫుట్ ప్రింట్ పడాలంటే జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడిస్తేనే ఫుట్ ప్రింట్ పడుతుంది, పాదముద్ర పడుతుంది. అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ సినిమాలో సినిమాగా చేసుకుంటూ వస్తున్న రామ్ సత్యనారాయణ గారు ఇప్పుడే ఒక రేసుగురం టైప్లో పరుగు ప్రారంభించారు. ఆ పరుగు తొందరలో 100 ఫిలిమ్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ. ట్రైలర్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్ ఇన్ దిస్ మూవీ. ఈ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అయ్యి అందరూ అన్నట్లుగా రామ సత్యనారాయణ సెంచరీ పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకు. 3వ సినిమా ఈ మూడెల్లో 3 సినిమాలు తీసి ఇది 3 ఇయర్స్లో వెళ్ళ 100 పిక్చర్స్ దాటిపోతాడు డెఫినెట్గా. అంటే స్టేట్ పిక్చర్లు తీయడం చాలా కష్టం, కానీ డబ్బింగ్ సినిమా చేయడం నెలకొని ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే 81 to 82లో ఒకే సంవత్సరంలో 13 సినిమాలు రిలీజ్ చేశాను డబ్బింగ్ సినిమాలు అప్పుడు. అలాగా రామచంద్రన్ కూడా ప్రతి నెల కూడా ఒక సినిమా డెఫినెట్గా చేసి 3 ఇయర్స్లో 100 పిక్చర్స్ని క్రాస్ చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. బచ్చన్ పాటలు చూస్తే చాలా బాగుంది, ఫిల్మ్ చూడాలని ఉంది. రామ్ సత్యనారాయణ గారు చాలా ఆప్తులు, ఇద్దరం ఒకే ఊరు వాళ్ళం. ఎప్పటి నుంచో సినిమా చేయాలని, నా సక్సెస్ ఫెయిల్యూర్కి సంబంధం లేకుండా నాతో సినిమా చేద్దాం అనుకుంటున్న కొద్ది మందిలో ఆయన ఒకరు. అయితే ప్రతిసారి అంతలో చేస్తారా ఇంతలో చేస్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు చెప్పేస్తాను, ఇంతలో చేస్తానండి, మీకు ఏమన్నా అభ్యంతరం? మామూలుగా ఇప్పుడు నెలకు ఒక సినిమా రిలీజ్ చేస్తున్నారు కదండి, మామూలుగా కూడా స్ట్రైట్గా ఒక మాన్యుస్క్రిప్ట్ని డబ్బింగ్ కాకుండా కూడా 1 మంత్కి ఒకటి రిలీజ్ చేసేయగలరు. ఆయనకి అంత ఫుల్ ఉంది, అంత కెపాసిటీ ఉంది. అలా చేస్తున్నారని అందరు తిడుతున్నారని డబ్బింగ్ సినిమాలు మేము రూట్ మార్చారు. కానీ ఆయన డెఫినెట్గా మళ్ళీ తెలుగులో పెద్ద సినిమాలు, స్ట్రైట్ సినిమాలు తీసి పక్క లాంగ్వేజ్లో కూడా ఇలా రిలీజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ సత్యన్ గారు ఇంత పెద్ద బ్రాండ్ అని రోజు పేపర్లో కానీ టీవీలో చూస్తున్నాయి. నిజంగా ఆయన నాకు ఎవరో తెలియదు అండి. ఈరోజు కలిశాను, కానీ పేరు వింటూ ఉన్నాను. పర్సనల్గా ఫోన్ చేసి రావాలంటే అదే పెద్ద గౌరవం అని అనుకుని ఎట్టి బస్సులో వచ్చేసాను. అండ్ రియలీ అప్రిషియేట్, ఆయన 67 సినిమాలు ఇప్పుడు దాకా రిలీజ్ చేశారని విన్నాను. దట్స్ నాట్ ఎ జోక్. అండ్ హర్చంచరి తప్పకుండా కొట్టి. ఈ బచ్చన్ సినిమా అంతా ట్రైలర్ చూసుంటారు, నేను సినిమాయే చూశాను, ఇది కన్నడలో చూశాను. అండ్ సుదీప్ ఆల్సో ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అలాగే జగత్ గారు, బాబు గారు కూడా ఫెంటాస్టిక్ చేశారు. ఇట్స్ అ డిఫరెంట్ మూవీ అండి. ఫస్ట్ హాఫ్ యాజ్ అ టోటలీ యూనో వెరీ ఎక్సెంట్రిక్ సుదీప్ ఈగా ఆయన ఎంత బాగా మా అందరినీ ఎంటర్టైన్ చేశారు మనందరికీ తెలుసు. ఈ సినిమా కూడా చాలా చక్కగా ఉంది. దానికి తగ్గట్టు ఈ సినిమాలో మంచి గ్లామర్ కూడా ఉంది. 3 అమ్మాయిలు ఉన్నారు. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ డిజైనర్ రాంబాబు అనుకుంటా,
ఏంటి అమ్మాయిల బొమ్మ లేకుండా తెలుగు పోస్టర్లు ఏంటి ఆయన దాంట్లో యూనో మా తమిళ్ కన్నడ గర్ల్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ హిందీ గర్ల్ అండ్ అదర్ గర్ల్ చాలా గ్లామరస్గా ఉంటుంది కూడా సినిమా. సో డెఫినెట్గా మాస్ ప్రేక్షకులకి ఈ సమ్మర్లో ఈ ఎండల్లో మంచి థియేటర్లో రామ్ సత్యంగా రిలీజ్ చేస్తూ ఈ సినిమా పెద్ద విజయం అందుకుంటుందని చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమా ఆర్టిస్టుల రేంజ్ చూస్తుంటే ఆ పోస్టర్ చూస్తుంటే ఒక గోపాల్ గారి సినిమా ఎలా ఉంటుంది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అంత రేంజ్ అనిపించిందండి నాకు. బచ్చన్ పాటలు చాలా బాగున్నాయి, చాలా గ్లామరస్గా ఉన్నాయి. ట్రైలర్ చాలా రిచ్గా కమర్షియల్గా మాసీగా ఉంది. రామ్ సత్యనారాయణ గారు చాలా సక్సెస్ఫుల్గా సినిమాలు ప్లాన్ చేసుకొని చేస్తున్నారు. ట్రాఫిక్, సూర్య ఉన్నారు పెద్ద హీరో, మంచి హిట్ అయింది. వీరుడు ఒక్కడే అజిత్ గారు పెద్ద హీరో రిలీజ్ చేశారు, తమిళ్లో పెద్ద హిట్ అయింది, ఇక్కడ పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమా బచ్చన్ ఈకతో సుదీప్ గారు ఇక్కడ పెద్ద హిట్ సినిమా, జగపతి బాబు గారు లెజెండ్ మంచి సూపర్ హిట్ సినిమా. ఈ సినిమా కూడా కన్నడలో పెద్ద హిట్ అయింది, ఇక్కడ కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నిజంగా ఆత్మీయ గ్యాదరింగ్ మనకి, ఎందుకంటే నేను ఈ బచ్చన్ సినిమా నాకు కన్నడలో బాగా తెలుసు. షూటింగ్ అప్పుడు నేను నా పిక్చర్ కూడా అక్కడే జరుగుతుంది. అక్కడ నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఇంత కన్విక్షన్, సుదీప్ కానీ జగపతి బాబు గారు కానీ ఏదో కొత్త ఆర్టిస్టులాగా ఈ సినిమా కోసం స్ట్రగుల్ అవుతున్నారు ఆ రోజు. ఎందుకంటే లేదండి, ఇది తప్పకుండా సాధించాలి విజయం, ఎందుకంటే చాలామంది కన్విక్షన్ అంతా దీని మీద ఆధారపడి ఉంది అని ఎంతో ఒక దీక్షతో వాళ్ళు చేశారు ఈ సినిమాని. కానీ అంతే దీక్షతో చేసే మా రామ సత్యనారాయణకి ఈ సినిమా దొరకడం నిజంగా వాళ్ళ అదృష్టం నిజంగా. ఎందుకంటే మనోడు పట్టుకుంటే విడిచిపెట్టడు ఏది కూడా. అలాంటిది ఈ సినిమాకి అన్ని సక్సెస్లో ఉన్నాయి. జగపతి బాబు లెజెండు, ఏగా సుదీప్ది, రామ సత్యనారాయణ ప్రీవియస్ సక్సెస్లు అన్నీ కూడా కలిసి ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. సత్యనారాయణ కాన్ఫిడెన్స్ ఉన్న మనిషే కానీ ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న మనిషి మాత్రం కాదు. నేను చాలాసార్లు అడిగాను, ఏంటి సత్యం నీ సీక్రెట్ అని. నా సీక్రెట్ ఏమీ లేదు సార్, మినిమం గ్యారంటీ. అంటే సర్కస్లో పైన ఊగుతుంటే కింద వల ఉంటుంది కదా సార్, ఆ వలయే నేను, ఎప్పుడు పడినా అది సేవ్ చేస్తుంది, అలా పెట్టుకొని నేను సినిమాలు తీస్తానంటే ఎన్ని రోజుల్లో తీస్తాను అని అడిగా. అయితే 6.5 డేస్ అండి, తప్పితే 7 డేస్ అని. ఏంటి సినిమాయే అన్నా. అవునండి అన్నాడు. వెంటనే నేను రష్ తెప్పి సినిమా తెప్పించి చూశాను. చూస్తే 14,000 అడుగులు ఉంది, పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి. అబ్బా ఇది సక్సెస్ తోడైతే ఇంతకంటే గొప్ప గైడ్లైన్ ఏముంది అని చాలా ఆనందపడ్డాను నేను. కానీ అతని దగ్గర ఒకటే ఉంది, హనుమంతుడిని రెచ్చగొడితే లంక కురుగుతాడు, మనోడిని రెచ్చగొట్టినా సరే తన బరి దాటడు. ప్రొడ్యూసర్కు ఉండే ఒకే ఒక లక్షణం, ఇప్పుడు లేని లక్షణం ఏంటంటే ప్రొడ్యూసర్ చేతిలో ప్రతిదీ పెట్టుకోవడం, ప్రొడ్యూసర్ చెప్పిందే ప్రతి వాళ్ళు చేయడం. అలాగ వెళ్ళే వ్యక్తి కాబట్టే అతను అంత సక్సెస్ అవుతున్నాడు. అతని గిరి మాత్రం ఎప్పుడు దాటడు, అతని మినిమం గ్యారంటీ ఎప్పుడు దాటడు. మా రామ సత్యనారాయణ ఎందుకు సింగిల్గా చెప్తున్నానంటే మేము పాలకొల్లు నుంచి ఫ్రెండ్స్, నాకుతో ఫస్ట్ సినిమా తీయడానికి వచ్చాడు. సినిమా తీయాలి బావగారు అంటే ఓ పని చేద్దామా, మనం ఎప్పుడు సినిమా తీయొద్దు, ఎందుకంటే ఫ్రెండ్షిప్లో సినిమా తీయడం అనేది చాలా టెన్షన్గా ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, నువ్వు నా స్కూల్కి రాగలవు, నీ స్కూల్కి మాత్రం నేను రాలేను. అది గ్రేట్ స్కూల్, నిజంగా నీ స్కూల్కి నేను వచ్చి నేను చేయగలిగినప్పుడు తప్పకుండా నీ సినిమా తీస్తా ఫస్ట్. అందుకని ఇప్పటికి కూడా 7 డేస్ కోసం హోంవర్క్ చేస్తూనే ఉన్నాను, తప్పకుండా సక్సెస్ అవుతాను. రామ సత్యనారాయణకి ఒక సినిమా తప్పకుండా చేస్తా. రామ సత్యనారాయణ 100 సినిమాలు కాదు, ఇంకా చాలా సినిమాలు చేస్తాడు, మనందరికీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తాడు. బచ్చన్ ఇప్పుడే ట్రైలర్ చూశాను, సాంగ్స్ చాలా బాగున్నాయి నాకు తెలిసి, ఎందుకంటే కన్నడలో అక్కడ చాలా పెద్ద హిట్ అక్కడ సినిమా. అలాగే సుదీప్ కానీ జగపతి బాబు అలా రవి దీంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్. అలాగే రామ్ సత్యనారాయణ గారు నిజంగా చాలా మంచి మనిషి, చాలా కష్టపడి ఈరోజు ఒక మంచి నేమ్ సంపాదించుకున్న వ్యక్తి. మేము అంతకుముందే చేయాలి, కొన్ని సందర్భాలు చేయలేకపోయాం సినిమా. డెఫినెట్గా ఇప్పుడు ఈ ఇయర్లో రిలీజ్ చేసిన ఈ 3 సినిమాలు మంచి సక్సెస్, ఆల్రెడీ 2 సినిమాలు సక్సెస్ అయినాయి, ఇది కూడా డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. అలాగే
ఓన్లీ డబ్బింగ్ పిక్చర్స్ కాకుండా స్ట్రైట్ పిక్చర్స్ కూడా తీసి మీరు సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.